పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడంతో ఆవేదన వ్యక్తం చేసిన మల్లేష్. గత 13 సంవత్సరాలుగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడం విడ్డూరంగా ఉందని తుంగతుర్తి మండల సంఘం గ్రామ కాంగ్రెస్ నాయకుడు మల్లేశం విచారం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎలక్షన్లో నేను పోటీ చేయనుంటే దానికి గ్రామస్తులు సహకారంతో నాకు వాళ్ళు నిలబడాలి. ఇది వ్యక్తిగత ఓటు, ఇది పార్టీకి సింబల్ లేవు, పార్టీ కావు, ఏ పార్టీ సింబల్ కావు. వ్యక్తిగతంగా నువ్వు ఊళ్ళో ఉన్న మనిషివి కాబట్టి నువ్వు ఉండాలని చెప్పి నన్ను గ్రామ పెద్దలు కోరుకున్నందుకు వాళ్ళ మేరకు నేను బరిలో ఉన్నాను. అదే విషయాన్ని మండల అధ్యక్షుడు బడ్డి కృష్ణమూర్తి నన్ను ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ చేశారని పేపర్లు రావడం జరిగింది. అతనికి నన్ను సస్పెండ్ చేసే అర్హత అతనికి లేదు. నా ఊరి గ్రామశాఖ అధ్యక్షుడిని వేయలేకపోయాడు. గ్రామశాఖ అధ్యక్షుడు మా ఊరికి లేడు. ఈరోజు వరకు అతను చేపట్టే తుంగతుర్తి మండలంలో ఏ ఒక్క గ్రామంలో కూడా మొన్న ఎలక్షన్లో రిజల్ట్ రాలేదు. అతను ఏ ఒక్క విలేజ్ కూడా మండలాధ్యక్షుడని ఏ కార్యకర్త కూడా తెలియదు. ఈరోజు వరకు అటువంటి వ్యక్తి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాడని ఈరోజు చెప్పడం జరిగింది. అది ఖండిస్తున్నాను. నేను ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా. అది రాజగోపాల్ రెడ్డి దామోరెడ్డి గారి నాయకత్వంలో ఉండి నేను నా గ్రామ అభివృద్ధి కోసం నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను. నా భార్యతో పోటీ చేయించాను. నేను ఖచ్చితంగా బరిలో ఉంటానని తెలియజేస్తున్నాను.